ఇలా మనందరి ప్రభుత్వం ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏ సామాజిక వర్గాన్ని తీసుకున్నా కూడా గతంలో చూశారు yellow పార్టీని ఆ yellow పార్టీ కన్నా కని విని ఎరగని విధంగా ఇప్పటికే మేలు చేయగలిగాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనందరి ప్రభుత్వం మన నవరత్నాల పాలనలో ఇలాగే గన కొనసాగితే తమకు డిపాజిట్లు కూడా దక్కవన్న బాధ ఆ ఏడుపు ఈ రోజు yellow పార్టీలో కనిపిస్తా ఉంది ఆ yellow పార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీలల్లో కనిపిస్తా ఉంది వీళ్ళిద్దరికీ కూడా అనుబంధంగా ఉన్న yellow మీడియాలో కూడా కనిపిస్తా ఉంది ఈ రోజు మంచి చేసేవాడి మీదనే రాళ్ళు పడతాయన్నట్టుగా పళ్ళు కాసే చెట్టు మీదనే రాళ్ళు వేస్తారన్నట్టుగా ఈరోజు బుడ్డ జల్లుస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా కలిసికట్టుగా కుయుక్తులు పన్నుతూ దుర్మార్గంగా సంక్షేమ పథకాలు ఇలాగే ఇచ్చుకుంటూ వెళితే పేదలకు ఇలాగే మంచి జగన్ అనే వ్యక్తిగా చేస్తే ప్రతి అక్క చెల్లెమ్మకు అమ్మఒడి అందితే ప్రతి అక్క చెల్లెమ్మకు ఆసరా అందితే ప్రతి అక్క చెల్లెమ్మకు చేయూత దక్కితే ప్రతి అన్న తమ్ముడికి రైతు భరోసా అందితే ఆరోగ్యం బాగోలేని ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ అందితే ఇంటికి పంపించేటప్పుడు ఆరోగ్య ఆసరా కింద 5000 10000 చేతిలో పెట్టి పంపితే పెన్షన్ కానుక కింద నెల 1వ తారీఖునే నా వాలంటీర్ తమ్ముళ్ళు చెల్లెమ్మలు అది సెలవైన పండుగైనా కూడా పొద్దున్నే వచ్చి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి చేతిలో పెన్షన్ సొమ్మును పెడితే ఇక వీళ్ళ బాక్సులు బద్దలవుతాయని వీళ్ళందరికీ తెలుసు కాబట్టి ఈరోజు మన రాష్ట్రం గురించి ఈరోజు ఈ గొప్ప గొప్ప నాయకులు ఈ గొప్ప గొప్ప yellow మీడియా ఈ గొప్ప గొప్ప అనుబంధ పార్టీలు వీరందరూ కూడా ఈరోజు అంటా ఉన్నారు మన రాష్ట్రం శ్రీలంక అవుతుందట ఆశ్చర్యం అనిపిస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన దత్తపుత్రుడు ఆయన గారి yellow మీడియా ఈరోజు కొత్త ప్రచారాన్ని అందుకున్నారు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని ఈ దుర్మార్గకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని ఈ దుర్మార్గుల ముఠ గతంలో రాష్ట్ర ఖజానాను దోచుకున్న ఈ దొంగల ముఠ ఎన్నికలప్పుడు పచ్చి అబద్ధాలు చెప్పిన ఈ దొంగల ముఠ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేసి వీళ్ళ మానిఫెస్టోను చెత్తబుట్టలో వేసి పట్టా లేకుండా హైదరాబాదులో నివాసం ఉంటా ఉన్న ఈ దొంగల ముఠ భవిష్యత్తులో తమకు ఏ ఒక్కరూ కూడా ఓటు వేయరేమో జగనన్న పరిపాలన ఈ మాదిరిగా సాగితే అని చెప్పి భయపడతా ఉన్న ఈ దొంగల ముఠ ఈరోజు
రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు పేదలకు సంక్షేమ అభివృద్ధి పథకాలను మనం అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని తమకు మాదిరిగా అమలు చేయకపోతే అమెరికా అవుతుందట మన మాదిరి మంచి చేస్తే శ్రీలంక అవుతుందట వాళ్ళ మాదిరి వెన్నుపోటు పొడిస్తే ప్రజలను అమెరికా అవుతుందట ఇలా మాట్లాడుతున్న వారికి మనసు గాని నీతి గాని న్యాయం గాని ధర్మం గాని ఇలాంటి పదాలకు కనీసం ఏ కోశానైనా కూడా వీళ్ళకు అర్థమైన తెలుసా అని అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మీ అందరితో కూడా ఇదే రాష్ట్రం ఇదే ఆంధ్ర రాష్ట్రం ఇదే రాష్ట్ర బడ్జెట్ ఇదే రాష్ట్రం ఇదే రాష్ట్ర బడ్జెట్ అయినా కూడా గతంలో వారు డీబీటీ ద్వారా బటన్ నొక్కితే లంచాలు లేకుండా వివక్షకు తావు లేకుండా పక్షపాతానికి తావు లేకుండా బటన్ నొక్కితే నేరుగా డీబీటీ ద్వారా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి పోయే విధంగా కరప్షన్ లేకుండా వివక్ష లేకుండా ట్రాన్స్పరెంట్ గా ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అన్న తమ్ముడికి అందేలా ఏ రోజు కూడా మంచి చేయలేదు కానీ ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ ఇదే పరిస్థితులు ఉన్న ఈ రోజు తేడా చూడమని అడుగుతా ఉన్నా మన ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి గతంలో దోచుకున్నది వీళ్ళే వీరి దోపిడీకి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కూడా వీళ్ళే ఇవాల మంచి చేయకపోగా మంచి చేస్తా ఉన్న మనందరి ప్రభుత్వం మీద అపద్ధాలతో నిందలు వేసేది కూడా వీళ్ళే ఇదే బాబు ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ 5 ఇదే దత్తపుత్రుడు మన అక్క చెల్లెమ్మల్ని మన పిల్లల్ని ద్వేషించే ఇలాంటి వారిని మనుషులలానా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న దయ్యాలనాలా అనేది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వీరికి మద్దతు ఇచ్చి మంచిని చిన్నాభిన్నం చేసే ఈ ఎల్లో మీడియాను మీడియా అనాలా లేక రక్ష లేక రక్త పిశాచులు అనాలా మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా